ఖరీదైన బంగ్లా ఖరీదైన కారు ఖరీదైన ఫోను ఖరీదైన బట్టలు ఖరీదైన బండి ఖరీదైన వాచి ఖరీదైన బూట్లు ఖరీదైన టీవీ ఖరీదైన పెండ్లి ఖరీదైన దావతి ఖరీదైన ఆది ఖరీదైన ఇది ఇంకేదో ఎన్నో చూసి ఉంటారు ఉంటారు కానీ ఇప్పటిదాకా మీరు చూడని మీరు ఈయనని ఖరీదైన ముచ్చటోటి పట్టుకొచ్చిన మామూలు ఖరీదు కాదు లో ఖరీదుకే ఖరీదు ఇంకా ఊరించడొద్దు కానీ ఆ ఖరీదేందో చూసేయండిగా కొడుకో ఏందా కర్సు ఒక్క పది వేలు ఒక్క ఇంట్లో ఐదు ఓట్లు ఉంటాయి యాభై వేలు చూస్తే ఒక్క పార్టీ ఆకల వంచిన పైకమే అల్కా ఎనభై కోట్ల కోట్లు అవతల పార్టీ కూడా ఓ పది కోట్లు ఇట ఇంతే అంటే ఈ మూడు రోజులలో ముఖ్యమైన పార్టీలు వంచిన పైకము రెండు వందల కోట్లకు మీదనే కానీ ప్రచారం మూడు నెలలకెళ్ళి జోరుగా నడిచే పార్టీ దిన ముప్పై నలభై లక్షల దాకా కరుసట అంటే నెలకు ఒక్కొక్క పార్టీ పది కోట్లకు మీదనే మీటింగ్లు ర్యాలీలు రోడ్ షోలకు రావాలంటే పబ్లిక్ పనులు ఇచ్చి ఉత్తగానే వస్తారా రానువోన్ బండ్లు పెట్టాలి ముక్క కూకూర తోటి భోజనాలు పెట్టాలి పోతే నోట్లు శీతలు పెట్టాలి ఇక మొగోళ్లకు మందు కాదు లేదు అని మాటిన వారితే ఇంకో పార్టీ మీటింగ్ పోతారని బొగులు అయినా మనం లేముకోలే పొద్దుగా ఈ పార్టీ జెండాలు పట్టిరు పొద్దు ముంగట ఆ పార్టీ జెండాలు పట్టిరు ఎవరిని నారాజ్ చేయకుండా ఆ పార్టీలకు ఈ పార్టీలకు గుంతుడు ఈ పార్టీలకు వెళ్ళి ఆ పార్టీలకు గుంతుడు పదవిని బట్టి ఒక్కొక్కరికి ఇరవై ఐదు లక్షల కెల్లి యాభై లక్షల దాకా ముట్టినాయట మళ్ళా మీద ఒక కారు వెనకాల ఎప్పుడో పది మంది తిరగాలంటే ఊకనే అవుతదా కాలు పెట్టాలి భోజనం దిన పెట్టాలి రాత్రికి మందు విందులు అరవాలి వయసులు గుత్తకు పట్టిరు బాలరా సిట్టింగ్ లెసిర్రు తాగినోళ్లకు వాళ్ళకి తాగినంత తెలంగాణ అంతా ఒకనాటి దసరా అయితే ఉజ్రావాదు లో ఆరానికి మూడు రోజులు దసరా దావత్లే అన్ని పార్టీల ఖర్చులు లెక్కలేస్తే తక్కువ తక్కువ ఐదు వందల కోట్లకు మీదనే ఉండొచ్చునట ఇక సర్కార్ లెక్క అలాగ ఉంది దళిత బంధు పథకానికి రెండు వేల రెండు వందల కోట్లు పంపి ఇంటికో పదిహేను లక్షల అకౌంట్లు వేసిర్రు సిసి రోడ్లు లింక్ రోడ్లు డ్రైనేజీలు సెంట్రల్ లైటింగ్ సిస్టం కోసానికి ఆరు వందల కోట్లు పదివేల మందికి కొత్త ఆసరా పింఛన్లు మహిళా సంఘాలకు మిత్తి లోన్లు కుల సంఘాలకు జాగాలు కట్టుకుంటానికి పైకం ఇవన్నీ లెక్కేస్తే నాలుగు వేల కోట్లు మీదికి చెప్పనివి అడుగుబడు ఇంకేం ఉన్నాయో అంటే హుజరాబాద్ ఎలక్షన్ కోసానికి ఐదు వేల కోట్లు ఖర్చు అయినట్టు ఒక్క ఉప ఎన్నిక కోసం ఇంత పైకం దేశం ఇంకేడ కర్సు కాకుండా పో అందుకే హుజరాబాద్ ఖరీదైన ఎలక్షన్ అని రికార్డు కొట్టేసింది కానీ ఇంత ఖర్చు పెట్టినా గెలవనోళ్ళు ఎంత ఫీల్ అవుతారో మళ్ళీ ఒక ఉప వస్తే బాగుండని హోటల్ ఎంత ఎదురు చూస్తారో పో